అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండు మంగళవారం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషం ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఆకస్మిక దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు సంతాన యోగానికి అవకాశం ఉంది రెండు ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దు వృషభం రోజంతా ఆనందంగా గడిచిపోతుంది ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు విందులు వినోదాల్లో పాల్గొంటారు భార్యా పిల్లలతో కాలక్షేపం చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది మిథునం ఒక వ్యక్తిగత సమస్య ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు నెరవేరుతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది సతీమణితో వివాదాలకు దిగవద్దు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి కర్కాటకం మనస్సులోని కోరిక ఒకటి నెరవేరుతుంది ఆదాయం పెరుగుతుంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లకు అనుకూల సమయం టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది కోపతాపాలకు ఇది సమయం కాదు సింహం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు కొత్త స్నేహితులు పరిచయమవుతారు రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది భార్యా పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు కన్య మంచి అదృష్టయోగం పడుతుంది ఆస్తులు కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు ఆదాయం పెరుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు సంతాన యుగానికి సంబంధించి మీ చెవిన పడుతుంది సంసార బాధ్యతలు పెరుగుతాయి పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తుల బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు వృష్టికం బంధువులు సహాయంగా ఉంటారు ఆర్థికంగా అనుకూలమైన సమయం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయాలు సందర్శిస్తారు త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది స్నేహితులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు భార్యా పిల్లలతో విహారానికి వెళ్తారు విద్యార్థులు సునాయసంగా పురోగతి సాధిస్తారు ధనస్సు మీరు ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు సహాయం చేస్తారు ఆదాయం నిలకడగా ఉంటుంది ఎలినాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్యన అనారోగ్య బాధలు తప్పకపోవచ్చు సంతానం నుంచి శుభవార్తలు వింటారు అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి మకరం ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది ఎలినాటి శని కారణంగా మధ్య మధ్య చికాకులు తప్పకపోవచ్చు శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు కుంభం ఆదాయం ఆరోగ్యం బాగానే ఉన్న మానసిక ప్రశాంతత లోపించి ఇబ్బంది పడతారు ఎలినటిషాని కారణంగా తిప్పట ఎక్కువగా ఉంటుంది అయితే తలచిన పనులు మాత్రం పూర్తవుతాయి విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి ఆదాయానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది శివార్చన మంచిది మీనం ఆదాయం నిలకడగా ఉంటుంది ఆరోగ్యానికి లేదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామి తరపు బంధువులు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది విద్యార్థులు అనాయాసంగా పురోగతి సాధిస్తారు ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది